Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki Tirupatilo municipals scene repeat. Sanketalu, ivigo. Twaralo jarige Tirupati upa ennikalo mukkonappu poti nelakondi. Gatamlola YCP TDP madhye poti untundani bhavinchina BJP జనసేన తరఫున రత్నప్రభ ఎంట్రీతో సీన్ మారినట్లే కనిపిస్తోంది. విపక్ష టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులతో పోలిస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి రికార్డు మెజారిటీ సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు కూడా. అయితే ఆయన రికార్డు మెజారిటీ సాధించబోతున్నారా? విపక్ష టీడీపీ బీజేపీ జనసేన మధ్య ఓట్ల చీలిక ఆయనకు లాభించబోతోందా? అదే జరిగితే మున్సిపల్ ఎన్నికల ఫీట్ను వైసీపీ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ముఖ్యంగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపు కొనసాగించక తప్పని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలు తమను ఆదుకోవడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే తిరుపతిలో తామే గెలవబోతున్నామని మెజారిటీతో రికార్డు సృష్టించడం ఎలా అన్నదానిపై దృష్టి పెట్టినట్లు చెప్పుకుంటోంది. మరి తిరుపతిలో అదే జరగబోతోందా, లేక విపక్షాలు భారీగా ఓట్లు చీల్చి వైసీపీకి రికార్డు మెజారిటీని దూరం చేయబోతున్నాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం కుదేలైంది. దీనికి ప్రధానమైన కారణం జనసేన. అసెంబ్లీ ఎన్నికలలో ఏమాత్రం సత్తా చూపలేకపోయిన జనసేన తాజాగా పంచాయతీ ఎన్నికలలో విజయాల తరువాత కాపు ఓటు బ్యాంక్ పోలరైజ్ కావడం మొదలైంది. దీని ప్రభావం మున్సిపల్ ఎన్నికలలో మరింత పెరిగింది. ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపించిందంటే పలుచోట్ల టీడీపీ అభ్యర్థుల్ని దాటి జనసేన అభ్యర్థులు విజయాలు అందుకోవడం కానీ లేకపోతే వైసీపీ తర్వాత రెండవ స్థానంలో నిలవడం కానీ జరిగింది. ఇప్పుడు తిరుపతిలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 చోట్ల జనసేనకు ప్రభావం చూపే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లో బలిజ ఓటు బ్యాంక్ బలంగా ఉంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల తరహాలో వీటిని పోలరైజ్ చేసే ప్రయత్నంలో జనసేన కూడా బిజీగా ఉంది. అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు టీడీపీకి లేదా వైసీపీకి పడిన ఈ ఓట్లన్నీ ఈసారి బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన రత్నప్రభ ఎగరేసుకుపోవచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ ఖాతాలో మరో ఘోర పరాజయం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ప్రధాన విపక్షం టీడీపీని ప్రతి ఎన్నికల్లో టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ ఈసారి తిరుపతిలో మాత్రం బీజేపీ జనసేన కూటమిని టార్గెట్ చేసే పనిలో బిజీగా కనిపిస్తోంది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సైతం తిరుపతిలో బీజేపీ జనసేన కూటమిని ఉద్దేశించి ట్వీట్లు పెట్టడం ద్వారా రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో టీడీపీని కానీ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని కానీ వైసీపీ నేతలు విమర్శించడం లేదు. తద్వారా వైసీపీకి అసలు ముప్పు బీజేపీ జనసేన నుంచే అన్నట్లుగా వాతావరణాన్ని మార్చేస్తున్నారు. దీనికి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సంకేతాలే కారణమా అన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది.